బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం రామన్నపల్లిలో వింత సంఘటన చోటు చేసుకుంది. కుక్కల దాడిలో చనిపోయిన ఓ వానరానికి సాంప్రదాయబద్దంగా అంత్యక్రియలు నిర్వహించారు గ్రామస్తులు. ఈ నెల 1వ తేదీ కుక్కల దాడిలో కోతి చనిపోయింది. దీంతో గ్రామస్తులు ఇవాళ ఘనంగా కర్మకాండ నిర్వహించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం రామన్నపల్లిలో వింత సంఘటన చోటు చేసుకుంది. కుక్కల దాడిలో చనిపోయిన ఓ వానరానికి సాంప్రదాయబద్దంగా అంత్యక్రియలు నిర్వహించారు గ్రామస్తులు. ఈ నెల 1వ తేదీ కుక్కల దాడిలో కోతి చనిపోయింది. దీంతో గ్రామస్తులు ఇవాళ ఘనంగా కర్మకాండ నిర్వహించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మధుకర్ అందిస్తారు. మధుకర్ చెప్పండి. ఒక వానరం ప్రమాదవశాత్తు మరణించడాన్ని దీనించుకోలేని గ్రామస్తులు కొంత పిల్లలు చనిపోయినట్టుగా భావించి కర్మకాండ నడిపిస్తున్నారు. 1వ తేదీ జనవరి నాడు చనిపోయిన వానరం కుక్కల దాడి తర్వాత మొదట ఆసుపత్రిలో వైద్యం చేసినప్పటికీ బతకలేదు. దాని తర్వాత వానరాన్ని సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు చేశారు. అప్పటి నుంచి 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు వరుసగా కొంత కుటుంబ సభ్యులు చనిపోతే ఎలాంటి సాంప్రదాయ కార్యక్రమాలు ఉంటాయో నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ రోజు 9వ రోజు. ఈ 9వ రోజు అంత్యక్రియలు కర్మకాండను పెద్ద ఎత్తున గ్రామంలో నిర్వహించారు. అందరికి పంపినట్టుగానే వానరానికి సంబంధించిన ఫోటో కార్డులను కూడా పంపడం జరిగింది. గ్రామ సర్పంచ్ మహిళ ఇక్కడ ఆమె చాలా ఇనిషియేషన్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రోజు 9వ రోజు కర్మకాండను సాంప్రదాయబద్ధంగా బ్రాహ్మణోత్సవాల చేత, వేద మంత్రాల చేత అక్కడ హోమాలు కూడా నిర్వహించడం జరిగింది. అందరికీ సహపంచి భోజనాలు కూడా పెట్టించడం జరిగింది. మొత్తానికి ఒక వానరం చనిపోతే మానవతా దృక్పథంతో తన మానవతను చాటుకునే గ్రామం చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఒక ఆదర్శంగా నిలిచిందని చెప్పవచ్చు. ప్రస్తుతము ఈరోజు 9వ రోజు జరుగుతున్న కర్మకాండకు పెద్ద ఎత్తున గ్రామస్తులు వచ్చి అక్కడ సాదరించి భోజనాలు కూడా రైట్ మధుకర్, థ్యాంక్ యూ.